పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేపట్టిన నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతు పలికాయి పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభాకర్ చౌదరి దీక్షకు మద్దతు తెలిపారు ప్రధానంగా లాక్డౌన్ సందర్భంలో పేదలపై మరింత భారం పెరిగే విధంగా మూడింతల విద్యుత్ ఛార్జీల ధరలను పెంచడాన్ని వారు ముక్త కంఠంతో ఖండించారు ఆందోళన వ్యక్తం చేశారు వందలలో వచ్చే విద్యుత్ బిల్లులు వేలలు వస్తే ఎలా చెల్లించాలని వారు ప్రశ్నించారు ఒకవైపు విద్యుత్ ఛార్జీలు మరోవైపు మద్యం ధరలను అడ్డదిడ్డంగా పెంచేశారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విమర్శించారు ప్రభుత్వం తన ఖజానా నింపుకునేందుకు ఇలా ఛార్జీలను పెంచి ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేశారని అన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో పేదలకు భారంగా మారి ఛార్జీలను పెంచమని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు మాట తప్పారని ప్రభాకర్ చౌదరి విమర్శించారు ఇక మద్దతు తెలిపిన కార్యకర్తలు మాట్లాడుతూ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పిన జగన్ ఈ రోజు ఈ విధంగా మద్యం ధరలను పెంచి మరి తాగేలా చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మద్యంకు బానిస అవుతున్న పురుషులు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తూనే చేస్తూనే తాలిబొట్టులను కూడా తాకట్టు పెట్టి మద్యానికి డబ్బులు సమకూర్చుకుని మరి చెప్పారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంలో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలపై నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో నేను కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని మద్దతు అనేది ఇవ్వడం జరిగింది చేశాను కూడా పార్టీకి కూడా వైఎస్ఆర్ పార్టీకి కూడా కానీ కొన్ని కొన్ని ఆ పార్టీలో జరిగినది వెంటనే గవర్నర్ పెద్దలు కూడా విలువ లేకోకుండా ఆ రోజు ప్రజావేదికను కూల్చడం కానీ అసెంబ్లీలో మాట తీరు ప్రవర్తన ఎట్లుందంటే ఒక రౌడీగా మాట్లాడే బిహేవీ చూసి కొంచెం మనసు అనేది ఇదే అయిపోయి మానసికంగా ఒక రకమైన ఫీలింగ్ ఆవేదనతో బాధతో ఆ రోజు ఏదో తెలియక తప్పు చేశామనే బాధ అనేది నాలో కలిగింది కాబట్టి ఆ రోజు చాలా బాధపడి ఆ పార్టీలో నుంచి వాళ్ళకి కనీసం ఆ లీడర్లు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన లీడర్లు కూడా ఓపెన్గా చెప్పేసి మేము ఉండలేము మేము మద్దతు ఇచ్చాము మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాబట్టి వాసాలు తెలుసుకొని నేను తిరిగి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభాకర్ చౌదరి అన్న గారు ఆదేశాల ప్రకారంగా ఆ రోజు మాట్లాడి ఆయన గారి సమక్షంలో పార్టీలో తిరిగి చేరడం జరిగింది నేను ఏమంటున్నానంటే మీరు మాత్రం ఈరోజు సామాన్య ప్రజలు నడ్డి విడుస్తున్నాడు ఈరోజు ఈ విధంగా మీరు ప్రజలు ఇసక రేట్లు అయితేనేమి డబుల్ పెంచేస్తుంది మద్యం అయితేనేమి డబుల్ అలాగే కరెంట్ కరెంట్ ఛార్జీలు అయితే డబుల్ ఈ విధంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు అరవై రోజుల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా లాక్డౌన్లో స్వీ నిర్బంధంలో ఉండి ఎక్కడికట్ట ఎక్కడికక్కడ ఉపాధి లేక అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో పైన తాటికాయ పడే విధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది సామాన్యుని నడ్డు ఇచ్చడమే ఎందుకంటే ఈరోజు గత రెండు సంవత్సరం రెండు నెలల నుంచి కూడా ఎవ్వరు కూడా ఏ ఉపాధి లేక తినడానికి తిండి గింజలు లేక ఎవరైనా సహాయం చేస్తారేమో ప్రభుత్వాలు సహాయం చేస్తానని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మళ్ళీ కూడా ఓవైపు మద్యం రేట్లు పెంచుతారు ఓవైపు ఆర్టీసీ రేట్లు పెంచుతారు మరోవైపు ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేది అమానుషమైన చర్య అభాకర చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని కరెక్ట్ ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము శాంతియుతంగా పోరాడతాం లేదంటే కూడా లేని పక్షంలో ఈ కరోనా ఎఫెక్ట్ అంతా పూర్తిగా అయిన తర్వాత మంత్రులను ఎమ్మెల్యేలను ముట్టడి చేసి ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధం చేసి ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని తెలియజేసుకుంటాం అధికంగా వస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము చెప్తుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా ధరలు పెంచడం లేదు కరోనా కారణంగా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నందువల్లనే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు మరి కరెంటు అధికారులు కూడా ఇదేవైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా కరెంటు బిల్లుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి కరెంటు బిల్లుల్లోనే అందులో పొందుపరచడం జరిగింది స్లాబులు అనేది మార్చడం ద్వారా దొడ్డిదారిన స్లాబులు మార్చి ఇవాళ పేదలపైన పెనుభారం అనేది పడుతుంది ప్రభుత్వం చెప్తున్నదే విధంగా మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు అందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఆందోళన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకోకుండా అశేష ప్రజానికం అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్తున్నటువంటి వైఖరిని విడనాడి తమ చేసినటువంటి తప్పులను తెలుసుకొని పేద ప్రజలపైన పెనుభారం మోపేటువంటి ఈ విద్యుత్ ఛార్జీలు అనేది తగ్గించాలా పాలకులు అనేవాళ్ళు రాజకీయ నాయకులు అనేవాళ్ళు పాలకులుగా ఉండాలే తప్ప కార్పొరేట్ శక్తులుగా తయారయ్యి ప్రజలను బిచ్చగాళ్ళు చేసేటువంటి విధానానికి మరి దీన్ని ఆపాలని చెప్పేసేసి మేము తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్గా మేము వ్యక్తపరుస్తున్నాం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ఈరోజు మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి నివాసం నందు ఏర్పాటు చేసినటువంటి నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నాం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు వందలు దాటితే తొంభై పైసలు పెంచినారన్నారు మేము ఆయనకు సవాల్ ఇసురుతున్నాం కరెంట్ ఏ కరెంట్ కార్యాలయం దగ్గర కూడా కరెంట్ ఆఫీస్ కార్యాలయం దగ్గర పోయి అక్కడ కరెంటు బిల్లులు కట్టేకొచ్చిన వచ్చిన మహిళలతో మాట్లాడితే ఆయన ఆర్థిక సంస్కరణలు తెలిసిన వాడుగా మేము అనుకుంటాం కానీ అటువంటి సాహసం చేస్తే ఆయనకు ఏదో రెండు బిల్లులు తీసుకుని ఈ ఈ బిల్లులు చూడండి ఇంతే వచ్చినాయి అని చూపించేది కాదు కరెంటు ఆఫీస్ కాకపోతే బిల్లులు కట్టే వాళ్ళు వాళ్ళ మాటలు వింటే ఏమాత్రము అతను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాడు అటువంటి సందర్భాలు కరెంటు కరెంటు ఆఫీస్ దగ్గర జరుగుతున్నాయి కరెంట్ ఛార్జీలు మూడింతలు పెరగడం చాలా బాధాకరం పొంది ఈ కార్యక్రమం అనంతపురం నియోజకవర్గంలో ప్రతి వాడలో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తుంది